బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసిపోయింది. 6 అడుగులు మించి ఉండే ఈ ఆజానుబాహుడు ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్పై పూర్తి దృష్టి పెట్టిన ప్రభాస్ పెళ్లికి ఇంకా టైం ఉందంటున్నాడు. గత కొంతకాలంగా ఈ యంగ్ రెబల్ స్టార్ అందాల అనుష్కతో లవ్ అఫేర్లో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ముందే వీరిద్దరూ మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్ సినిమాల సమయంలో ప్రభాస్ అనుష్కల స్నేహం మరింత బలపడిందట. ఆ తర్వాత ఒకరి పుట్టినరోజుకు మరొకరు గిఫ్ట్లు పంపించారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ప్రభాస్ అనుష్క మధ్య లవ్ నడుస్తోందని ఓ బాలీవుడ్ క్రిటిక్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ఊహాగానాలతో సరిపెట్టిన నెటిజన్లు ఆ ట్వీట్తో మరిన్ని కథనాలకు రూపకల్పన చేశారు. త్వరలోనే ప్రభాస్ అనుష్కల పెళ్లి అని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే తమ మధ్య ఏదీ లేదని, కేవలం స్నేహమని ప్రభాస్ క్లారిటీ ఇచ్చిన రూమర్లు మాత్రం ఆగలేదు. రీసెంట్గా ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్పై సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సాధారణంగా ప్రభాస్ ఏ సినిమాలో అయినా కానీ తన పనేదో తాను చూసుకుని ప్యాకప్ అవుతూ ఉంటాడు. కానీ సాహో సెట్స్లో డిఫరెన్స్ సీన్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ని సొంత మనిషిలా ట్రీట్ చేస్తూ ఆమె కోసం పంచభక్ష పరమాణాలు తయారు చేయించి కొసరికొసరి తినిపించడం యూనిట్ సభ్యులనే కాదు ఫ్యాన్స్ని కూడా ఆలోచనలో పడేసింది. లేటెస్ట్గా ఆమెని తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ని హీరోయిన్గా తీసుకోవడం 100% కరెక్ట్ అని, కేవలం పాటలు డాన్సుల కోసం తీసుకోలేదన్నాడు. మూవీలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని, ఆమె తన సినిమాలో హీరోయిన్ కావటం తన అదృష్టమని తెలిపాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఆమెలా నటించే యాక్టర్ని ఇప్పటి వరకు చూడలేదని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. శ్రద్ధా కపూర్కి నటనపై సినిమాలపై ఉన్న ఆసక్తి తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని, చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లారని, కానీ శ్రద్ధ మాత్రం బాలీవుడ్లో బాగా పేరు తెచ్చుకుని టాలీవుడ్లో అడుగుపెట్టిందని ప్రశంసించాడు. అయితే ప్రభాస్ తన హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేస్తుండడం టాలీవుడ్ స్వీటీ అనుష్కకి ఇబ్బందికరంగా మారిందట. ఇంతవరకు ఏ హీరోయిన్ గురించి కూడా పబ్లిక్గా మాట్లాడిన ప్రభాస్ ఓ బాలీవుడ్ హీరోయిన్ కోసం ఇంతలా స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటని అందరూ అనుష్కను అడుగుతున్నారట. తెలుగులో చాలా సినిమాల్లో అనుష్క చేసిన యాక్షన్ సీన్స్ నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. అయితే ప్రభాస్ ఈ రేంజ్లో మాత్రం ఎప్పుడూ పొగడలేదు. కానీ కొత్త అమ్మాయి శ్రద్ధా కపూర్పై ప్రభాస్ చూపిస్తున్న శ్రద్ధకు వేరే కారణం ఉంటుందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. అనుష్కతో ఉన్న అనుబంధం గురించి అందరి దృష్టి మరల్చేందుకే ప్రభాస్ మరో నటికి దగ్గరవుతున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో మహేష్ బాబు కూడా నమ్రతను వీలైనప్పుడల్లా పొగుడుతూ చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు వరుస చూస్తుంటే ప్రభాస్ కూడా ప్రిన్స్ బాటలోనే నడిచేట్టున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.